ప్రస్తుతం సన్మానం మన పద్మశ్రీ అవసరాల కన్యాకుమారి గారికి వారి గురించి రెండు విషయాలు వాయులీనంలో లీనమై భగవంతుడిచ్చినటువంటి జీవితాన్ని వారి సేవకే నైవేద్యంగా సమర్పించి వాయులీనం తన శ్వా శ్వాసగా శిరాలకందని కందని స్వరాల మధురిమ ఇదేంటంటే శిరాల కందని స్వరాల మధురిమ అంటే ఆ యొక్క స్వరాల మధురిమని రాద్దామంటే ఏ పిన్నుకి అందట్లేదంట అందుకని శిరాల కందని స్వరాల మధురిమ అన్నారనమాట విశ్వవ్యాప్తంగా పంచి పెద్దలందరికో సహకారం అందించి పిన్నలందరికో విద్య నేర్పి రసికులకు స్వరామృతం పంచి నిరంతరం సప్తస్వర సుందరులను భజిస్తూ నాదాన్ని శ్వాసిస్తూ నాదాన్ని ఉపాసిస్తూ నాదాన్నే సేవిస్తూ వాయులీనానికి వన్నె తెచ్చిన కన్యాకుమారి గారి ప్రతిభ ఇలాగని నేను వివరింపలేను స్వానుభవ వైద్యమే పరధనములకు పరుగులు పెట్టగా సతులకై కొన్నాళ్ల కాస్తికై సుతులకై కొన్నాళ్ళు తతులకై కొన్నాళ్ళు అనుచు కాకుండా తన మదిని భువిని వాయులీనమే సౌఖ్యమనుచు అతీతమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని దేవుడు మెచ్చాడు లోకము మెచ్చింది అన్నమయ్య అంటాడు త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును అలాగే దేవుడు మెచ్చాడు లోకమంతా కూడా మెచ్చింది అలాగా అలాగ స్వామి వారు చెప్పినట్టు ధాతవ రాసినటువంటి సంగీత జ్ఞానాన్ని భక్తితో నిర్మలమైనటువంటి మదితో సన్మార్గంలో ఉపాసన చేస్తూ భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములు శివాది శన్మతముల గూఢములు ముప్పది ముప్పుకోటి సురాంతరంగములటువంటి వాళ్ళ భావములు అన్నీ ఎరిగి భావరాగ లయాది సౌఖ్యముని పొందుతూ పంచుతూ నిరవధి సుఖాత్ములుగా ఉంటున్నటువంటి త్యాగరాజాప్తులైనటువంటి మీకు ఈనాడు సంస్కృతి ఫౌండేషన్ వారు సన్మానం చేసుకోవడం వారికి కలిగినటువంటి జీవితంలో అదృష్టంగా భావిస్తూ ఇన్ని ఎందరో మహానుభావుల్లో త్యాగరాజస్వామి వారు చెప్పినటువంటి భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణములు ఎందుకన్నానంటే అమ్మగారిది వైలిన్ పెట్టి ఒక్కసారి మీరు తెరిచి చూశారనుకోండి అసలు సకల దేవతా స్వరూపాల ఫోటోలు అందులో ఉంటాయి నేను చూసేటువంటి భాగ్యం నాకు కలిగింది ఆవిడ వైలిన్ పెట్టి వదిలిపెట్టరు అసలు శ్రీలంకలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎందుకంటే గొప్పవాళ్ళు ఊరికి అయిపోరండి ఎవరు కూడా గొప్పవాళ్ళు అవ్వాలంటే ఆ స్థాయిలో కూర్చున్నారంటే అన్నవరు రామస్వామి గారు కానీ మన పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు కానీ కన్యాకుమారి గారు కానీ వీరుండే హోటల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అందరూ బయటకు వచ్చేసారు ఎమ్మెల్ఏ వసంత కుమార్ గారితో పాటు వీళ్ళందరూ కూడా అందరినీ ఖాళీ ఎవాక్యుయేట్ చేసేస్తున్నారు అనమాట ఇప్పుడు వైలిని అందులో ఉంటే అక్కడ అంతా పొగలో అను కూడా పరిగెట్టుకెళ్ళి వైలీని తెచ్చుకున్నాను నేనంటే చాలా సింపుల్గా ఒకే వాక్యంలో చెప్తున్నాను దీన్ని ఒక గంట సేపు చెప్పట్టు అటువంటి అంటే జీవితాన్ని దానికి నైవేద్యంగా కైంకర్యం చేసినటువంటి వ్యక్తిని మనం ఇవాళ సన్మానం చేసుకుంటున్నామంటే చప్పట్లు మామూలుగా ఉంటే ఏం లాభం ఏం లాభం చెప్పండి గట్టిగా ఉండాలి కాస్త ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి మదిలో ఒక ఆలోచన ఉంటుంది నేను కూడా వెళ్ళి అమ్మగారికి నేను దండ వేయాలి ఓ శాలు వేయాలని అది సాధ్యం కాదు ఆ ప్రకటన వ్యక్తీకరణ చప్పట్ల ద్వారా జరగాలి రెండోది ఏంటంటే చప్పట్లు కొట్టడం వల్ల ఆక్ప్రెషర్ అయ్యి మీ శరీరంలో నాడులన్నీ ఉత్తేజితం అన్నమాట అందుకని కూడా చప్పట్లు కొడతారు మీరు ప్లీజ్ ఇప్పుడు సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది ముందర పూలమాలతో అమ్మగారిని కన్యాకుమారి గారిని సత్కరిస్తారు ఇద్దరు ఉద్దండ సంగీత విద్వాంసులు ఒకరు అన్నవర రామస్వామి గారు అటువైపు మన డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు వీరు తర్వాత అమ్మగారికి ఇచ్చేటువంటి సన్మాన పత్రం శ్రీ డాక్టర్ స్వామి గారు అది చూడండి ఒకసారి ఆవిడ కమలాకర్ రావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వచనం తీసుకుని వస్తామని వెళ్ళారు మనకి సంగీతంలో స్వరాలు తెలుసు స్వర కల్పనలు తెలుసు రాగాలాపలు తెలుసు నెరవలు తెలుసు కానీ సంగీత ఇంగితం అంటే ఇదనమాట సో సంగీత ఇంగితాలు కూడా తెలియాలి మనకి డాక్టర్ స్వామి గారు సన్మాన పత్రాన్ని చదివి ఆ తర్వాత వారి ఈ యొక్క విద్వాంసులు వారికి బహుకరిస్తారు సభకి నమస్కారం ఏడు పదుల ఏండ్ల ముందు యాభై యొక్క ఏడాది నందు తెలుగు నాట గుంటూరు చోట వెలుగు చూసిన వయలిన్ పాట జయలక్ష్మి రామరత్న దంపతుల గారాల పట్టి విజయేశ్వరరావు గారి వద్ద వయలిన్ పట్టి విజయనగరంలో వికసించిన వాయులీన విరి నవరసాల సారస్వత ఝరి అవసరాల కన్యాకుమారి పువ్వు పుట్టగానే పరిమళించినట్టు వయలిన్ పట్టగానే విద్వాంసులకేమాత్రం తీసిపోనట్టు చిట్టి పొట్టి ప్రాయం నుండే వేదికల మెట్టుమెట్టు లెక్కుతూ పట్టుబట్టి వాయులిన వాదనలో గట్టి పట్టు సాధించారు చిన్న వయసులోనే చెన్నై చేరుకుని పట్టా కొరకై చదువుతూనే వయలిన్లో దిట్ట చంద్రశేఖరన్ గారి చెంత తన సంగీత ప్రావీణ్యాన్ని మరింత సానబట్టి బాలమురళి పట్టమ్మాళ్ వంటి దిగ్గజాలకు వాయిద్య సహకారం అందించినారు సంగీత కళానిధి ఎంఎల్ కుమారి గారి సాంగత్యంలో సంగీత సాధన గావిస్తూ సుమారు ఇరవై వసంతాలు నిరంతరంగా సహవాద్య ప్రస్థానాన్ని కొనసాగించారు ఆ తదుపరి సోలోగా దేశ విదేశాల్లో కచేరీలు గావిస్తూ తన విలక్షణ వాద్య పటిమతో రసగ్గుల నల అలరించినారు తన అసమాన వాయులీన ప్రతిభకు పట్టం కట్టిన భారత ప్రభుత్వం తొలుత సంగీత నాటక అకాడమీ అవార్డుతో ఆ పిదప ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది అలాగే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కళైమామణి అవార్డు తెలుగు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం ప్రసాదించారు తన నిరంతర వాయులీన ప్రయాణంలో పలు దేశ విదేశాల సంగీత సంస్థలు అందించిన వందలాది అవార్డులు రివార్డులలో ముఖ్యమైనవి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగీత కళానిధి मुंबई सभा संगीत संगीतकला विभूषण कृष्ण कृष्णगान सभा संगीत चूड़ामणि फाइन आर्ट्स क्लब संगीत कला संगीतकलापुण తిరుమల ఉడిపి మట్లలో ఆస్థాన విదుషిత్వం అమెరికన్ స్టేట్ ఆఫ్ మేరీల్యాండ్ గౌరవ పౌరసత్వం వీణ వయోలిన్ సన్నాయిల వాద్య లహరి సృష్టికర్త విభిన్న శ్రుతుల వయోలిన్ల త్రిస్థాయి సంగమ రూపకర్త నూరు రాగాలు పేర్చి భర్త ఇక్కడ శతరాగమాల స్వర సరస్వతి భర్త అంటే శతరాగమాలిక స్వరాన్ని సృష్టించిన బ్రహ్మ సప్తాద్రి రాగాలు భారత రాగం త్రిమూర్తి రాగాల కృతికర్త తన విద్యని అర్హులందరికీ ఉచితంగా పంచి వందలాది ఉద్దండ శిష్యులని ప్రపంచానికి అందించి సప్తపదుల తన జీవితాన్ని వాయులీన సంగీతానికి సంపూర్తిగా అర్పించుకున్న ఆజన్మ కన్యాకుమారి ఆ వయలిన్ యోగిని అవసరాల కన్యాకుమారి గారికి సద్గురు స్వామి సత్కృపతో సంస్కృతి ఫౌండేషన్ సమర్పించుకుంటున్న సత్కార సహిత నమస్సుమాంజలి ఈ ఈ సన్మాన పత్రాన్ని రాసింది డాక్టర్ స్వామి గారు ఈ యొక్క చిత్రపటాన్ని వేసింది తల్లాప్రగడ పతంజలి అంటే అది చూస్తే ఎంత ప్యాషన్తో వేశారనేది తెలుస్తుంది అద్భుతంగా వారికి కూడా చప్పట్లు గట్టిగా ఇప్పుడు పెద్దలు అన్నవరపు రామస్వామి గారు ఎల్లా వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా సన్మానపత్ర బహుకరణ పద్మశ్రీ అవసరాల కన్యాకుమారి గారికి చప్పట్లు ఇంకా గట్టిగా మారు మోగాలి మారు మోగాలి త్యాగరాజ స్వామి అన్నారు ఇంత సౌఖ్యమని నేను చెప్పజాలి ఎంతో ఏమో అంటే ఇవాళ తెలిసిపోవాలి మీ చప్పట్లతోటి ఎంతో ఏమో అనేది క్వాంటిఫై అయిపోవాలన్నమాట అలా కొట్టాలి చప్పట్లు తర్వాత ఇప్పుడు సన్మాన గ్రహీత సంగీత కళానిధి పద్మశ్రీ కుమారి అవసరాల కన్యాకుమారి గారి స్పందన ఇది చాలా ముఖ్యమైనది నేను ఎక్కువసేపు మాట్లాడలేను గు గురుతులు పితా సంగీ వైలెన్కే పితామహులు అయిన రామస్వామి గారికి మృదంగలో పెరిగి చాలా పెద్ద విద్వాంసులైన కమలాకర్ రావు గారికి అదే మాదిరి చాలా పెద్ద విద్వాంసులైన ఎల్లా వెంకటేశ్వరరావు గారికి ఆనందమోహన్ రావు గారికి ఆయన పెద్ద విద్వాంసులే చాలా ఆయన సపోర్ట్ చేస్తున్నారు మ్యూజిక్కి ఆయన సభ ద్వారా ఎంతమందో యంగ్స్టర్స్ అందరిని ఆయనకి ఇక్కడ చేసిన అందరికి మీ సంగీత విద్వాంసులు విదూషులు అందరికీ నా నమస్కారాలు ఈరోజు నేను మర్చిపోలేని రోజు ఎందుకంటే నేను ఎన్నో సభల్లో అవార్డ్స్ తీసుకున్నాను కానీ ఇలాంటి ముగ్గురు దిగ్గజలు ఉన్న ఈ సభ అంటే నిశ్చయంగా నా జీవితంలో మరచిపోలేను ఇలా నాకు చే అవార్డు ఇచ్చినందుకు సాంస్కృతి ట్రస్ట్ వాళ్ళకి తర్వాత వాసు వైలన్ వాసు ఆయనకి చాలా కృతజ్ఞతలు నేను ఈ స్థితికి రావడానికి కారణం ఫస్ట్ అందరూ రామస్వామి గారు చెప్పినట్టు మా గురువుగారు విజయేశ్వరరావు గారు ముఖ్యంగా కారణం మేము విజయనగరం అంటే మా నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు అక్కడ అప్పుడు మా సిస్టర్స్కి శేషమణి అంజని శేషమణి వాళ్ళిద్దరికీ విజయేశ్వరరావు గారే చెప్పారు పాట వోకల్ నేను మామూలుగా ఆడుకుంటూ పాడుకుంటూ హమం చేస్తూ వెళ్ళిపోయేదాన్ని అంతే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అప్పుడు మాస్టర్ గారికి ఆయనకి కళ్ళు తెలియవు ఇప్పుడు తను పాటతోంది చాలా ఇంట్రెస్ట్ ఉంది మీరు తెప్పించండి అంటే మా నాన్నగారు మా అమ్మగారు లేదండి అంత అది అది చాలా రుట్టి లేదు దానికి తప్ప దీనికి ఇంట్రెస్ట్ అంత లేదు అని అని వాళ్ళు కాదు నేను చెప్తానని ఆయన పట్టుపట్టి నాకు సంగీతం చెప్పారు నా జన్మలో నేను మర్చిపోకూడదు నిశ్చయంగా అలాంటి గురువులని తర్వాత ఆయన గురువుగారి పేరులో నరసింహారావు నాయుడు గారి పేరులో స్కూల్ పెట్టారు దానిలో కూడా నేనే నేర్చుకొని దేవుడి దయ వల్ల ఈ స్థితిలో ఉన్నాను అంటే మా నాన్నగారు చాలా సాక్రిఫైస్ చేశారు నా కోసం మెడ్రాస్ మెడ్రాస్కి వెళ్తే తప్ప లాభం లేదు ఆంధ్రాలో ఉంటే తనకేం లేదు తన చాలా విద్వత్తు ఉంది అని మా తాతగారు చెప్పడం వల్ల నేను బిఏ మెడ్రాస్లో చేయాలి లేకపోతే మళ్ళీ వెనక్కి రావడానికే బిఏ సీట్ వస్తే అక్కడ ఉండడం లేకపోతే వెనక్కి రావడం అని ఏమైందంటే మొదట వెళ్ళేటప్పటికీ చాలా జూలై అయిపోయింది సీట్లు లేవనేసారు కాలేజ్ అక్కడ మ్యూజిక్ ఉన్నది క్వీన్ మేరీస్ కాలేజ్ అది గవర్నమెంట్ కాలేజ్ దానిలో లేదనేసారు అయ్యో నాకు అక్కడే బాధ అయ్యో మళ్ళీ వెళ్ళిపోవాలి మెడ్రాస్కి ఇంకా అదే విజయనగరానికి అని తర్వాత నేను చెప్పాను మేము ఎప్పుడు మా తాతగారు వాళ్ళు ఉండడం వల్ల మేము ఎప్పుడు ఆంధ్రా నుంచి ఎవ్రీ సమ్మర్లో మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం ఒక నెల రోజులు ఉండేవాళ్ళం వెళ్ళేటప్పుడు ముందు తిరుపతికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అలా దర్శనం చేసుకొని నేను చెప్పాను తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాక మనం డిసైడ్ చేయొచ్చు ఏదైనా అని అలాగే తిరుపతికి వెళ్ళి వచ్చిన వెంటనే అక్కడ సెక్రటరీలో ఆయన సెక్రటరీ ఆయన మాకు దూర బంధువులు అట మాకు అంతవరకు తెలియలే ఏదో మాటల్లో ఎవరో చెప్పడం వల్ల వీళ్ళు అమ్మాయికి సీటు దొరకలేదండి వెళ్ళిపోవాలి పాపం చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి మ్యూజిక్ ఎందుకు నేను ఇప్పిస్తాను అని ఆయన ఇప్పించారు ఆ సీటు ఇది ఎందుకని చెప్తున్నా అంటే నాకు చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి ఆయనే నా తండ్రి మహాలక్ష్మి తన తల్లి వాళ్ళ ద వాళ్ళ ఆశీర్వాదంతో వచ్చినందువల్లే నాకు ఇలాగ సపోర్టు వాళ్ళ సపోర్టే నాకు ఎక్కువ మనుషుల సపోర్ట్ కంటే వాళ్ళ సపోర్టే నాకు ఎక్కువ అందువల్ల గురువు పేరెంట్స్ ఎప్పుడు మనం విద్యార్థులు ఎప్పుడు నే మేము ఇంకా విద్యార్థులమే నేర్చుకుంటూనే ఉంటాం ఎంత పెద్ద ఎదిగినా కూడా మనం విద్యార్థులలాగే అందువల్ల ఎప్పుడూ గురువులని తల్లిదండ్రులని దేవుణ్ణి మరచేపకూడదు వాళ్ళు చేసేది వాళ్ళ ఆశీర్వాదమే మనం ఇంతవరకు ఉంటాం అదే నేను చెప్పవలసింది నాకు ఈ సందర్భం ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అందరికీ ధన్యవాదాలు తరువాత ఒక చిన్న మాట అండి చాలా లేట్ అయింది క్షమించాలి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి అందరూ పేరు పెట్టి పిలవరు ఎంఎస్ అమ్మ ఎంఎస్ అమ్మ ఎంఎస్ అమ్మ అని పిలుస్తారు తర్వాత మొన్న హిందూ పేపర్లో అమ్మ వస్తున్నారని చెప్పి అందులో వేశారు నా ఫోన్ నెంబర్ ఇచ్చారు కామన్గా ఫౌండేషన్ నెంబర్ వస్తే నా పర్సనల్ నెంబర్ ఇచ్చారు నాకు చాలా కాల్స్ వచ్చిన దాంట్లో అందులో మొదటి సంబంధించి కన్యా అమ్మ వస్తున్నారు మేము వస్తామండి అని చెప్పి ఆ తర్వాత అటువంటి అమ్మ స్థానాన్ని పొందినటువంటి అమ్మ సుబ్బలక్ష్మి గారి తర్వాత అటువంటి అమ్మ స్థానాన్ని పొందినటువంటి అందరికీ సంగీతం అందరికీ ఆవిడ మాతృమూర్తి వారిని సన్మానించుకోవటం మా అదృష్టం చాలా ధన్యవాదాలు మీకు